అదే మాదిరిగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఒకప్పటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఊసరవెల్లి మాదిరిగా ఓడదాడేదాకా ఓడమల్లప్ప, ఓడదాడిన తర్వాత బూడమల్లప్ప చందంగా అవసరం తీరగానే తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే మాదిరిగా తమ స్వార్థ ప్రయోజనాల కొరకు బీఆర్ఎస్ గా మారిన వైనాన్ని కూడా మనం అందరం చూస్తున్నాం. అదే మాదిరిగా ఈ పార్టీ ఇక్కడైతే దొంగలు దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఇలా ఒక పార్టీ ఏమో రాష్ట్రాన్ని దోసుకుంటుంది, ఇంకొక పార్టీ ఏమో దేశాన్ని దోసుకుంటుంది, కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ. కాబట్టి ఈ రెండు రెండే అన్న ఉద్దేశం కొద్దీ ఇలా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ తరఫున ఇలా కేటీఆర్ గారి పైన ఒక ఛార్జ్షీటు, అదే మాదిరిగా టీఆర్ఎస్ పైన మరియు బీజేపీ పైన కూడా ఒక ఛార్జ్షీటు ఇలా విడుదల చేయడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు విశదీకరించి విపులీకరించి వారు చేస్తున్న అరాచకాలను, అక్రమాలను, అవినీతిని ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్ళి ఇలా ఓడదాడేదాకా ఓడమల్లప్ప, ఓడబాటిన తర్వాత ఓడమల్లప్ప చందంగా ఇలా వాళ్ళ అవసరాల కొరకు మనల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారు, మసిపుసి మారేడికాయ చేసి మనల్ని వాడుకుంటున్నారు అన్న విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేయడంలో భాగమే ఈ ఛార్జ్షీట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ ఛార్జ్షీట్ మొత్తం కూడా ప్రజలు అనుకుంటున్న భావిస్తున్న విధంగా ప్రజలు అనుకుంటున్న మాటలను అదే మాదిరిగా వారు ఇచ్చిన హామీలను నెరవేర్చని వాటిని మాత్రమే ఇందులో మేము క్రోడీకరించి పెట్టడం తప్పిందరగా తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.